ఈ వీడియోలో మనం ఏబిపి సెట్ 2023 సంబంధించిన అలాగే ఏపీఐ సెట్ లా సెట్ పిఈ సెట్ ఎడ్ సెట్ అలాగే ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మొదలగా అన్ని టెస్ట్లకు సంబంధించి మనకి కౌన్సిలింగ్ ఎప్పుడో అనేసి డేట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మరి ఈ కౌన్సిలింగ్ డేట్స్ అనేవి మీరు తెలుసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఏమన్నా సర్టిఫికేట్స్ లేకుంటే ఈ లోపల ఈ యొక్క సర్టిఫికేట్స్ అనేవి అరేంజ్ చేసుకోండి. సో ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఆర్కేఎంపీ టూల్ ఫర్ లైఫ్ సైన్సెస్ నుంచి నీట్ ఆన్లైన్ కోచింగ్ స్టార్ట్ అయింది. సో మీ తమ్ముళ్ళు కానీ ఎవరన్నా ఉంటే, మీ రిలేటివ్స్లో ఎవరన్నా ఉంటే సజెస్ట్ చేయండి, వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో టాపిక్లో వద్దాం. ఈరోజు న్యూస్ పేపర్లో అయితే ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. సో పీజీ సెట్స్ కౌన్సిలింగ్కి షెడ్యూల్ ఖరారు అనేసి ఐసెట్ పీజీ సెట్ పీఈ సెట్ లా సెట్ ఎడ్ సెట్లో ప్రవేశాలు సెప్టెంబర్ 6 నుంచి ప్రక్రియ ప్రారంభం అనేసి మనకి ఇవ్వడం జరిగింది అనమాట. ఐసెట్ అంటే తెలుసు కదా, ఎంబీఏ ఎంసీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి, పీజీ సెట్ అంటే ఎంకామ్ ఎంఎస్సీ ఎంఏ చేసే వాళ్ళకి, అలాగే పీఈ సెట్ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి, లా సెట్ అంటే తెలుసు మీ అందరికి కామన్గా. సో ఎడ్ సెట్ అంటే బీఈడీ ఎవరైతే రాస్తున్నారో బీఈడీ సంబంధించిన వాళ్ళకి ఇక్కడ ప్రవేశాలు అంటే ఏదైతే కౌన్సిలింగ్ ఏదైతే ఉందో కౌన్సిలింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది అనేసి మనకి ఇక్కడ మెయిన్ టైటిల్ అనేది ఇవ్వడం జరిగింది. సో సాక్షి అమరావతి ఉన్నత విద్యా కోర్సుల్లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల కౌన్సిలింగ్కు షెడ్యూల్ ఖరారైంది. సెప్టెంబర్ 1 వారంలో ప్రవేశాలు ప్రారంభించనున్నట్టు ఏపీ ఉన్నత విద్యా మండలి కార్యదర్శి నజీర్ అహ్మద్ ఓ ప్రకటనలో తెలిపారు. వచ్చే నెల 6న ఐసెట్, 11న ఎంఏ ఎంకామ్, అలాగే ఎంఎస్సి ఇక్కడ మిస్ అయింది. సో ఎంఎస్సి కోర్సులకు సంబంధించిన పీజీ సెట్ ఏదైతే ఉందో, అంటే ఎవరైతే పీజీ సెట్ రాశారో వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. అలాగే 17న పీఈ సెట్ అంటే బీపీఈడి డిపిఈడి అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ టెస్ట్, ఎవరైతే బీపీఈడి అలాగే డిపిఈడి చేయాలనుకున్నారో వాళ్ళకి, అలాగే 26న లా సెట్, సో అందరు ఎవరైతే లా సెట్ రాశారో వాళ్ళకి, అలాగే 30న ఎడ్ సెట్ కౌన్సిలింగ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఎడ్సెట్ అంటే బీఈడి ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి 30వ తారీఖు నుంచి మనకి ఇక్కడ కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అలాగే ఈ నెల 10 నుంచి పీజీఈ సెట్ అంటే ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఎవరైతే ఎంటెక్ చేయాలనుకుంటున్నారో, సో ఎంటెక్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ నెల 10 నుంచి కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. అలాగే 26 నుంచి ఏపీ సెట్లో అంటే తెలుసు కదా, అంటే ఇంజనీరింగ్లో అంటే డైరెక్ట్ జాయిన్ అవుతారు, డిప్లొమాలో నుంచి ఇంజనీరింగ్ వస్తారు. సో ఈఏపీ సెట్లో బి కేటగిరీ సీట్లు కౌన్సిలింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే అనేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఫైనల్గా ఏంటంటే మనకి ఇది ఇక్కడ పేపర్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు, కానీ అఫీషియల్ నోటిఫికేషన్లో అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇంకా మనకి అప్డేట్ అనేది రాలేదు. సో ఏంటంటే దీన్ని బట్టి మనకు ఒక అంచనా అనేది వస్తుంది, ఎప్పుడు ఈ కౌన్సిలింగ్స్ ఉంటాయనేసి ఒక క్లియర్ కట్ అవగాహన అనేది వస్తుంది. అలాగే నాకు తెలిసి పేపర్లో ఇచ్చారు కాబట్టి, న్యూస్ పేపర్లో ఇచ్చారు కాబట్టి ఈరోజు ఈవినింగ్ కానీ నైట్కి కానీ లేకపోతే రేపు మార్నింగ్ కానీ ఖచ్చితంగా మనకి కౌన్సిలింగ్ సంబంధించిన షెడ్యూల్ ఏంటి, అంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి, వీటికి అన్నిటికీ సంబంధించి, అలాగే మనకి రిజిస్ట్రేషన్ ఫీజు అంత, ఈ డీటెయిల్స్ అన్నీ అక్కడ మనకి వెబ్సైట్లో అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే మీరు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ షేర్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా ట్రై చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. అలాగే మన ఛానల్ నుంచి నీట్ ఆన్లైన్ కోచింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో 100% వీళ్ళకి సీట్ గ్యారంటీ అనేది ఎంబీబీఎస్లో ఉంటుంది. కాబట్టి ఈ అతి తక్కువ ఫీజుకే ఈ యొక్క కోచింగ్ ఉంటుంది. సో కంపేర్ చేస్తే బయట వాటితో మాత్రం చాలా తక్కువ ఫీజు అనేది ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.